ఫ్రెండ్స్, నా వీడియోస్ని కానీ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలనుకుంటే ఇక్కడ కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నా వీడియోస్ నోటిఫికేషన్లో మీ మొబైల్కి వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్లో 2018 రిక్రూట్మెంట్కి సంబంధించి 258 మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉంటుందని చెప్పి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అనేది వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పి మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు రిక్రూట్మెంట్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేరియస్ పోస్ట్స్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిక్. ఇక్కడ మనకి న్యూ అని కనబడుతుంది, చూసారా ఆప్షన్. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇంకొక పేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది, అక్కడికి వెళ్తున్నాను నేను. చూసుకోవచ్చు ఇది నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది పోస్టులకు సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఇక్కడ సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది పోస్ట్, స్కేల్ ఆఫ్ పే, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, రిజర్వేషన్, ఇక చూసుకోవచ్చు మనం వీటి గురించి. ఫస్ట్ వచ్చి మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ రెగ్యులర్, ఈ పోస్ట్ అనేది మనకి మూడు ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ. అదేవిధంగా ఇవి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి పోస్టులు. వీటికి అప్లై చేయడానికి ఏజ్ అనేది 30 ఇయర్స్ ఉండాలని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, చూసారా. 30 ఇయర్స్ అంటే ఎగ్జాక్ట్గా 30 ఇయర్స్కి తక్కువలో ఉండాలి వాళ్ళ డేట్ కల్లా. ఇక చూసుకుంటే మనం అసిస్టెంట్ లీగల్, ఈ పోస్ట్కి వచ్చి శాలరీ వచ్చి 9400 నుండి 25700 వరకు ఉంటుంది. మనకి అలవెన్సెస్ చూసుకుంటే 119.50. అదేవిధంగా చూసుకుంటే ఇంకా మనకి బేసిక్ పీక్స్ అలవెన్సెస్ 42% ఉన్నాయి. హెచ్ఆర్ఏ అనేది మనం పోస్టింగ్ ఎక్కడ వస్తుందో దాన్ని బట్టి మనకి హెచ్ఆర్ఏ ఉంటుంది. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్. ఇప్పుడు చూసుకుంటే మొత్తం టోటల్ శాలరీ వచ్చి మనకి 60,000 ఉంటుంది. పోస్టులు అనేవి 3 ఉన్నాయి, ఇవి మొత్తం అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి ఉన్నాయి. వీటికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకి చూసుకుంటే ఏ మేనేజ్మెంట్ ట్రైనీస్ ఎట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్, మేనేజ్మెంట్ ఏజ్ లిమిట్ ఎగ్జిటింగ్ 27 ఇయర్స్. ఫ్రెండ్స్, వీటికి అప్లై చేయాలనుకుంటే మనకి మేనేజ్మెంట్ ట్రైనీకి వచ్చి 27 ఇయర్స్ అనే ఉండాలి, అంతకుమించి ఎక్కువ ఉంటే మనం అప్లై చేయడానికి లేదు. అది కూడా మనకి క్లోజింగ్ ఆన్లైన్ అప్లికేషన్ కంటే అప్పటి వరకు ఉండాలి 27 ఇయర్స్ అనేది. ఇక చూసుకుంటే మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి పోస్టులు ఎన్ని ఉన్నాయి, క్వాలిఫికేషన్ చూద్దాం. క్వాలిఫికేషన్ అనేది మనకి దీనికి కూడా డిగ్రీ, మొత్తం అన్ని పోస్టులకి డిగ్రీయే. అయితే మనకి పే స్కేల్ అనేది 35,998, అదేవిధంగా డైలీ అలవెన్సెస్ వచ్చి 19,598, టోటల్ మనకి స్కేల్ పే వచ్చి దగ్గరగా మనకి 16,400 నుండి 40,500 వరకు ఉంటుందని చెప్పి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చూసుకుంటే పోస్టులు రెండు ఉన్నాయి, అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులే. ఇంకా చూసుకుంటే మనకి మేనేజ్మెంట్ ట్రైనీ లీగల్, మేనేజ్మెంట్ ట్రైనీ అసిస్టెంట్ కోసి, ఇవన్నీ పోస్టులు అనేవి ఉన్నాయి. వీటికి కూడా సేమ్ అదేవిధంగా పే స్కేల్ ఉంటుంది. ఇవన్నీ అన్రిజర్వ్డ్కి చెందినటువంటి పోస్టులు, అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక చూసుకుంటే మనకి మేనేజ్మెంట్ ట్రైనీ ప్రొడక్షన్, ఇవి మాత్రం మనకి అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి కూడా ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి చూసుకుంటే 11 ఉన్నాయి, ఓబీసీకి చూసుకుంటే 7 ఉన్నాయి, ఎస్సీ సంబంధించి 4, ఎస్టీకి సంబంధించి 4 ఉన్నాయి. ఇవన్నీ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఉంటాయి పోస్టులు అనేవి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనకి చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్, వీటికి కూడా 9 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి కేటగిరీస్ వైజ్ పోస్టులు ఇవ్వడం జరిగింది, కాకపోతే ఇక్కడ మనకి ఎస్టీకి ఇవ్వలేదు. అన్రిజర్వ్డ్కి వచ్చి 5 పోస్టులు ఉన్నాయి, ఓబీసీకి వచ్చి 2, ఎస్సీకి వచ్చి 2 పోస్టులు ఉన్నాయి. ఇక చూసుకోవచ్చు మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంజనీరింగ్, వీటికి చూసుకుంటే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, అన్రిజర్వ్డ్కి 1, ఓబీసీకి 2, ఎస్సీకి 1 ఉన్నాయి పోస్టులు అనేవి. ఇక చూసుకోవచ్చు మనకి సేమ్ ఇదే విధంగా ఉన్నాయి, ఇక్కడ మనకి అన్రిజర్వ్డ్కి, ఓబీసీకి కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనకి చూసుకోవచ్చు పోస్టులు. తర్వాత సీనియర్ ట్రైనీస్, డిప్లొమా ఇన్ ట్రైనీస్, వాటికి పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి, ఇవి సి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ అనేది 27 ఇయర్స్కి మించి ఉండకూడదు అప్లికేషన్ డేట్ క్లోజ్ అయ్యేటప్పటికి. చూసుకుంటే మనకి ఇవి కూడా ఉన్నాయి, ఇవి మనకి సీనియర్ ట్రైనింగ్ మార్కెటింగ్కి సంబంధించి 40 పోస్టులు ఉన్నాయి. మనకి శాలరీ అనేది 9400 నుండి 25700 వరకు ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, చూడొచ్చు మీరు. ఈ పోస్టులు 40 ఉన్నాయి, ఇవి అన్రిజర్వ్డ్కి వచ్చి 20, ఓబీసీకి వచ్చి 10, ఎస్సీకి వచ్చి 7, ఎస్టీకి వచ్చి 3 ఉన్నాయి. మొత్తం 40 పోస్టుల డీటెయిల్స్ ఇవి. ఇక చూసుకోవచ్చు డిప్లొమా ట్రైనీ సివిల్ ఇంజనీరింగ్, ఇక్కడ మనకి అన్రిజర్వ్డ్కి వచ్చి 3, ఓబీసీకి వచ్చి 1, ఎస్సీకి వచ్చి 1, మొత్తం 5 పోస్టులు ఇవి. డిప్లొమా ట్రైనీ అగ్రి ఇంజనీరింగ్, ఇక మనకి చూసుకుంటే ఇవి 7 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి వచ్చి 5, ఓబీసీకి వచ్చి 1, ఎస్సీకి వచ్చి 1. డిప్లొమా ట్రైనింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇక్కడ మనకి 2 పోస్టులు ఉన్నాయి చూసుకుంటే, అవి అన్రిజర్వ్డ్కే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎక్కువ పోస్టులు అనేవి అన్రిజర్వ్డ్కి ఉన్నాయి, అంటే మనకి క్యాస్ట్తో సంబంధం చేయకుండా అప్లై చేసుకొచ్చే పోస్టులకి మనకి. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే పోస్టులు అనేవి ఇక్కడ ఉన్నాయి, మొత్తం క్లారిటీగా ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. మీరు డీటెయిల్స్ ఒకసారి చదవచ్చు, నేను ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్తాను.
ఫ్రెండ్స్ జనరల్ కండిషన్స్ అని చెప్పి మనకి స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఇచ్చారు. అవి ఏంటంటే ఎవరైనా అప్లై చేయాలనుకుంటే పోస్టులు అన్ని పోస్టులకు అప్లై చేయడానికి లేదు, ఓన్లీ ఒక్క పోస్ట్కి మాత్రమే అప్లై చేయడానికి ఉంది. ఇక్కడ మనకి స్పెషల్గా స్క్రోల్ అనేది ఇచ్చారు చూడండి, ఓన్లీ వన్ పోస్ట్ అని. ఇదిగా నెక్స్ట్ చూసుకుంటే మనకి అప్లికేషన్ అనేది 15/4/2017 అని ఇక్కడ మెన్షన్ చేశారు. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు డేటు రాంగ్గా మెన్షన్ చేశారని చెప్పి మనకి అఫీషియల్ వెబ్సైట్లో కూడా కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ డేట్ అనేది రాంగ్ పబ్లిష్ అయిందని చెప్పి ఇది చేంజ్ చేస్తామని మనకి మెన్షన్ చేశారు. అయితే మీరు చూసుకోవచ్చు, అప్లై చేయొచ్చు. ఈ మంత్ 15 నుంచి అప్లై చేయొచ్చు, అంటే ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు మనం. అది మనకి చూసుకుంటే డేట్ టైం కూడా ఇవ్వడం జరిగింది, 11:00 నుంచి అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి అప్లికేషన్ ఓపెన్ అయ్యి అప్రాక్సిమేట్లీ 7 అవర్స్ అవుతుంది. సారీ, అదేవిధంగా చూసుకుంటే మనకి 6/5/2017 అని ఉంది, ఇది 18. సారీ, వాళ్ళు రాంగ్గా ప్రింట్ చేసామని చెప్పి మనకి నోటిఫికేషన్ క్లియర్గా ఇవ్వడం జరిగింది, చూడవచ్చు మీరు కింద ఉంటుంది ఇన్ఫర్మేషన్. అయితే మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఫీజు అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, మీకు అప్లికేషన్ టైం లాస్ట్ స్టాండింగ్ డేట్ చెప్పలేదు, ఒకసారి చూడండి. అప్లికేషన్ 6/5/2018 అంటే May 6 కంప్లీట్ అవుతుంది. ఈవినింగ్ 5:30 వరకు అప్లై చేయడానికి అవకాశం ఉంది. మనకి చూసుకుంటే మనకి ఇంకా కండిషన్స్ అనేవి ఇచ్చారు. ఆ కండిషన్స్ ఏంటంటే మనకి అప్లికేషన్ ఫీజు వచ్చి నాన్ రీఫండబుల్, అంటే మనం ఒకసారి పే చేస్తే అది మనకి రీఫండ్ అనేది చేయరు, ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చి 500 రూపీస్, అడిషనల్గా 25 రూపీస్ అనేవి ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుంది. టోటల్ వచ్చి 525 రూపీస్ ఉంటాయి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చి ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు 25 రూపీస్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 500 రూపీస్ అనేది ఉండదు, అది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ మనం ఏమేమి డీటెయిల్స్ పంపాలో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫోటో కాపీ అని ఒకటి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఫీజు ఉండదు కాబట్టి వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్, డిజేబిలిటీ సర్టిఫికెట్ ఉంటే డిజేబిలిటీ సర్టిఫికెట్స్ అనేవన్నీ మెన్షన్ చేయాలని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే మనకి ది డిగ్రీ ఇన్ డిజేబిలిటీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ 40% అబో, ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి డిగ్రీలు ఖచ్చితంగా 40% అబో ఇవ్వాలని చెప్పి స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్పాను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి మీకు పీడిఎఫ్ అనేది మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ డౌన్లోడ్ అవుతుంది, దాన్ని చూసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేయడానికి కూడా నేను ఇంకో లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ పోస్టులు అనేవి చాలా బాగున్నాయి, 258 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే ఈ పోస్టులకు శాలరీ చూసుకుంటే మనకి 50,000 దాకా ఉంది. అదేవిధంగా ఇంప్రూవ్మెంట్స్ అంటే ఎప్పటికప్పుడు మనకి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి పోస్టులో, మనకి ప్రమోషన్స్ అనేవి రెగ్యులర్గా ఇస్తారన్నట్టు కూడా మెన్షన్ చేయండి నోటిఫికేషన్లో, నేను వాటి గురించి చెప్పలేదు. ఫ్రెండ్స్, వీటికి మీరు అప్లై చేయండి. మీరు అప్లై చేయకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేస్తారు, అట్లీస్ట్ వాళ్ళకైనా షేర్ చేయండి, మీకు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో వాచ్ చేసినందుకు.